సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరుకుకొని, నీవు మా చేతికి ఈ జనమును బుద్ధిగా అప్పగించిన యెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపక ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లూ లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఎత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అబారీమునద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు నా హేబును అర్నోనులోపడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనినను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగుచేయుము, నేను వారికి నీళ్లిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలియేలునకును, నహలియేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్కా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో పడి వెళ్లనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను
తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యొబ్బోకు వరకు అనగా అమోనీయుల దేశము వరకు స్వాధీనపరుచుకునిరి. అమోనీయుల పొలిమేర దుర్గమమైనది. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములు అన్నిటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోనూ దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కౌలు ఇట్లు చెప్పుదురు, హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్లెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్లెను. అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులారా మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దిబోను వరకు హెష్బోను నశించెను. నోఫహు వరకు దాన్ని పాడు చేసితిమి. అగ్ని వలన మెదేబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరియుల దేశములో దిగిరి. మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడ ఉన్న అమోరియులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరియుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి.